నేను నరేష్ యాదవ్ ఈటల్ రాజేంద్ర గారి పర్సనల్ పిఏని నేను ఈటల్ రాజేంద్ర గారికి బినామీగా వందల కోట్లు ఆస్తులు సంపాదించాను అని చెప్పి సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు సొంత ఊర్లో 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టానని 100 కోట్లు మా అన్న సర్పంచ్ గారికి కాంట్రాక్ట్ లిప్పించానని చెప్పి హైదరాబాద్ లో షాద్నగర్ లో 800 గజాలు నానక్రామ్ గుడాలో 2 ఎకరాలు సామిరిపేట్ లో 2.5 ఎకరాలు భూమి అక్రమంగా సంపాదించానని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీరు చేసే ప్రచారాల్లో ఏ ఒక్కటి వాస్తవాన్ని నిరూపించినా దేనికైనా నేను సిద్ధం నా పేరు మీద గాని నా కుటుంబ సభ్యుల పేరు మీద గాని ఒక గుంట భూమి ఉన్నట్టుగా నిరూపించినా కూడా నేను ఏ శిక్షకైనా సిద్ధం 2014 తర్వాత నేను ఆస్తులు సంపాదించానని చెప్పి ప్రచారం చేస్తున్నారు 2014 కంటే ముందే మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ గా ఉండేది ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి ఆయన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు తప్ప ఏ ఒక్క గుంట భూమి కూడా నా పేరు మీద కానీ నా కుటుంబ సభ్యుల పేరు మీద హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ ఒక గుంట భూమి ఉన్నట్టు నిరూపించినా కూడా ఏ శిక్షకైనా సిద్ధం ఇలాంటి చిల్లర ఆరోపణలు చిల్లర ప్రచారాలు చేసి మీ స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నేను ఈటల రాజేంద్ర గారికి నమ్మిన వ్యక్తిగా ఆయన కోసం ఆయన ఎక్కడున్నా ఆయన క్షేమం కోసం పనిచేస్తాం తప్ప నమ్ముకున్న నాయకుని కోసం పనిచేస్తాం తప్ప ఇలాంటి మీ చిల్లర ప్రచారాలకు గాని మీ చిల్లర ఆరోపణలకు గాని భయపడి మేము తగ్గే ప్రసక్తే ఉండదు ఇకనైనా ఇలాంటి ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను నరేష్ యాదవ్ ఈటల్ రాజేంద్ర గారి పర్సనల్ పిఏని నేను ఈటల రాజేంద్ర గారికి బినామీగా వందల కోట్లు ఆస్తులు సంపాదించానని చెప్పి సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం చేస్తున్నారు సొంత ఊర్లో 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టానని 100 కోట్లు మా అన్న సర్పంచ్ గారికి కాంట్రాక్ట్ లిప్పించానని చెప్పి హైదరాబాద్ లో షాద్నగర్ లో 800 గజాలు నానక్రామ్ గుడాలో 2 ఎకరాలు సామిరిపేట్ లో 2.5 ఎకరాలు భూమి అక్రమంగా సంపాదించానని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీరు చేసే ప్రచారాల్లో ఏ ఒక్కటి వాస్తవాన్ని నిరూపించినా దేనికైనా నేను సిద్ధం నా పేరు మీద గాని నా కుటుంబ సభ్యుల పేరు మీద గాని ఒక గుంట భూమి ఉన్నట్టుగా నిరూపించినా కూడా నేను ఏ శిక్షకైనా సిద్ధం 2014 తర్వాత నేను ఆస్తులు సంపాదించానని చెప్పి ప్రచారం చేస్తున్నారు 2014 కంటే ముందే మా నాన్నగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయ్ గా ఉండేది ఆయన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తి ఆయన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు తప్ప ఏ ఒక్క గుంట భూమి కూడా నా పేరు మీద కానీ నా కుటుంబ సభ్యుల పేరు మీద హైదరాబాద్ లో కానీ ఎక్కడ కానీ ఒక గుంట భూమి ఉన్నట్టు నిరూపించినా కూడా ఏ శిక్షకైనా సిద్ధం ఇలాంటి చిల్లర ఆరోపణలు చిల్లర ప్రచారాలు చేసి మీ స్థాయిని దిగజార్చుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను నేను ఈటల రాజేంద్ర గారికి నమ్మిన వ్యక్తిగా ఆయన కోసం ఆయన ఎక్కడున్నా ఆయన క్షేమం కోసం పనిచేస్తాం తప్ప నమ్ముకున్న నాయకుని కోసం పనిచేస్తాం తప్ప ఇలాంటి మీ చిల్లర ప్రచారాలకు గాని మీ చిల్లర ఆరోపణలకు గాని భయపడి మేము తగ్గే ప్రసక్తే ఉండదు ఇకనైనా ఇలాంటి ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.